కొడవలి కొండను పరిరక్షించడం జరుగుతుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం, బహుజన యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, దళిత బహుజన ఫ్రంట్ కార్యదర్శి చెంగల్రావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ గాంధీ భవన్లో బహుజన సమాజ్ పార్టీ, దళిత బహుజన ఫ్రంట్, పర్యావరణ పరిరక్షణ సమితి, బుద్ధిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, దళిత ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గొల్లప్రోలు మండలంలో ఉన్న కొడవలికొండ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు పలుకుబడితో ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. కొండ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. బుద్ధిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు కొడవలికొండ పరిరక్షణ కార్యక్రమం చేపడుతుంది. కొండను పరిరక్షించేందుకు అన్ని దళిత ప్రజా సంఘాలతో జేఎస్సీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలో 2 రోజుల పాటు పర్యటిస్తామని పేర్కొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బుద్ధిస్ట్ సొసైటీ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ యడ్ల కుటుంబరావు, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొత్తపల్లి అర్జున్రావు, కాశీ బాలయ్య, పిల్లి రామారావు, రమణ రాజు తదితరులు పాల్గొన్నారు. కొండను మైనింగ్ చేయడానికి ముఖ్యంగా అక్కడ బుద్ధారామం ఉంది. బుద్ధారామంలో ఉన్న నిధి నిక్షేపాలను దోచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ రైతులను డబ్బులిచ్చి ప్రలోభపెట్టి మాయ చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించుకుని కొండను మైనింగ్ చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సమాజ్ పార్టీ అన్ని సంఘాల నుంచి కూడా హాజరు కావడం జరిగింది. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి న్యాయపరమైన పోరాటం చేయడానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 2 రోజులు కొడవలి కొండ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజునే చలో కొడవలి అనే పిలుపుని కూడా ఇవ్వడం జరుగుతుంది. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఇచ్చే పిలుపు మేరకు మాత్రమే చలో కొడవలి అనే పిలుపుని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సమాజ్ పార్టీ అందరూ కలిసి ఇవ్వడం జరుగుతుంది. బోధారామం ముఖ్యమైనటువంటి ఆ యొక్క అంశాలని పరిరక్షించుకోవస్తున్నా, అక్కడ సంస్కృతిని పరిరక్షించుకోవస్తున్నా, అక్కడ ఉన్న పక్షులు, అక్కడ ఉన్నటువంటి పశువుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వీటన్నింటినీ బైపాస్ చేసి అక్కడ ఒక ఇటుక కూడా తీసే పరిస్థితి లేదు చట్టపరంగా పోయినట్లయితే. ఎందుకంటే ఆర్కియాలజీ గుర్తించి అక్కడ బోర్డు పెట్టాక అక్కడ ఉన్నటువంటి అవశేషాలను ఏది ముట్టుకోవడానికి, కానీ కొంతమంది స్వార్థపరులు అక్కడ రాజకీయ నాయకుల ఒత్తిడితో అనేకటువంటి కార్యక్రమాలు చేపడతారు. మరి దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. దానిపైన ఒక కమిటీ వేయాలని, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కింద వెళ్ళి దాని యొక్క గుర్తించి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని దానికి ఒక కమిటీ కింద వేసి దాన్ని పరిరక్షించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రక్షించుకుని తీరుతాము. దీంట్లో ఉన్నటువంటి ఎంత గొప్ప శక్తి అయినా దుశక్తిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. కొండ పరిరక్షణ, తద్వారా కొడవలి కొండపైన ఉన్నటువంటి బౌద్ధారామాన్ని, ఆ బుద్ధుడికి సంబంధించిన అవశేషాలని పరిరక్షించుకొని అక్కడ మరి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రకటించడానికి మరి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మరి అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు జరిగింది. సమావేశాన్ని 3 గంటల నుంచి నిర్వహిస్తున్నాం. అనేక మాట్లాడారు, అనేక సలహాలు జరిగింది. అలాగే బీఏ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా తరఫున అందులోనే 2 రోజుల కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ప్రకటించారు. మరి ఆ కార్యక్రమంతో పాటు మేము ఇక్కడ ఒక జేఏసీగా ఏర్పడాలని కూడా ఇప్పుడే తీర్మానం జరిగింది. మరి తీర్మానం జేఏసీ ఏర్పడిన తర్వాత అది కూడా తదుపరి ప్రకటన చేస్తాము. ఖచ్చితంగా కొడవలి కొండని పరిరక్షించి తీరుతాము. ఎందుకంటే దాన్ని ఆ ఉద్యమానికి ప్రజా సంఘాలు అందరూ మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంగా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.